ఏంటంటే ఎలక్షన్ ముందు నేను క్రిస్టియన్ మతంలో ఎలక్షన్ తర్వాత హిందూ మతం గురించి మాట్లాడుతున్నారు మోటకో వేషం వేసుకుంటున్నారని ఏమండి ఆయన చెప్పి వీడియో మీరు క్లియర్ గా చూసారా నేను ప్రశ్నిస్తున్నామండి జనసేన పార్టీ తరపున ఆయన ఏమన్నారు నా పిల్లలు అంటే ఆయన పిల్లలు క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు బైబిల్ చదువుకుంటారు వాళ్ళకి ఇది చేశారు కానీ నేను హిందూ మతాన్ని హిందూ ధర్మంలో పుట్టాను నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను అలాగే అన్ని మతాలను కూడా నేను కలుపుకుంటూ వెళ్తానని ఆయన క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడక్కర్లేదు ఎందుకంటే ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిందే మా ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు మొన్నటి మొన్న 2014లో బీజేపీ క్యాండిడేట్ కి నాకు పోటీ చేయాలంటే హెలికాప్టర్ దిగొచ్చి అడుక్కున్నారండి మా పవన్ కళ్యాణ్ గారిని సార్ మీరు వచ్చి ఒక నిమిషం మాట్లాడండి సార్ మాట్లాడితే ఆయనకేదో అదో మైలేజ్ వచ్చింది అప్పుడు కనబడలేదా మీకు ఆయన సినీ స్టార్ అని లేకపోతే అప్పుడు కనబడలేదు ఆయన వేషం వేస్తున్నారని మీ నాయకుడు వేషం వేస్తున్నాడండి మీ నాయకుడు వేషం వేసి ఇలా మా హిందూ ధర్మ హిందూ టెంపుల్స్ మీద గానీ మొన్నటికి మొన్న టీడీపీ టీటీడీ దీని మీద కూడా ఇలానే చేశారు ఆస్తుల గురించి ఇప్పుడు నిన్నటికి నిన్న ఈ రథం దగ్గర ఏంటండి ఇది ఎంతకాలం ఇది చూస్తూ ఊరుకోవండి బీజేపీ జనసేన దీన్ని గట్టిగా తీసుకుంటుంది బలమైన పోరాటం అనేది మేము చేస్తాము ఇంకొకసారి గనక మా హిందూ టెంపుల్స్ మీద గానీ దాని యొక్క సంబంధించిన వాటిని మీద గానీ మీరు ముందుకొచ్చి ఇలాంటివి చేస్తే మటుకు కఠిన చర్యలు మా రెండు పార్టీల నుంచి మీకు తీసుకొస్తామని తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడి గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మటుకు ఊరుకునేది లేదని జనసేన పార్టీ బలంగా చెప్తుంది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ వీడియోని క్లియర్ గా చూసుకుని మీరు మాట్లాడండి.